సౌందర్య సినీ కెరియర్ను మలుపు తిప్పిన చిత్రం పవిత్ర బంధం. ఈ సినిమాతో అనుకోకుండా వీళ్ళిద్దరూ నటించాల్సి వచ్చింది. ఈ సినిమా నుంచి బెస్ట్ హీరో హీరోయిన్ జంటగా పరిశ్రమలో నిలిచిపోయారు. వెంకటేష్తో ఈ సినిమా తెరకెక్కించాలని ఈ చిత్ర నిర్మాతలైన శివరాజు వెంకట్రాజు చాలా ప్రయత్నిస్తున్న సమయం అది. వారి ఆరాటం చూసిన సురేష్ బాబు సరే అనడం జరిగింది. ఈ కథకు దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యని తెచ్చుకోండి అంటూ వెంకటేష్ బాబు డేట్ సజెస్ట్ చేస్తామని ఆ నిర్మాతకు మంచి ఆఫర్ ఇచ్చారు. అదే ఆరాటంతో శివరాజు వెంకట్రాజు ముత్యాల సుబ్బయ్యకు అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకి భూపతిరాజ మంచి మిత్రుడు. పెద్ద హీరోతో సినిమా తెరకెక్కిస్తున్నాం, మంచి కథ అవసరం ఉందని భూపతిరాజ పవిత్ర బంధం కథ చెప్పారట. కథ ముత్యాల సుబ్బయ్యకి బాగా నచ్చింది. ఈ కథతో సినిమా తీసి భారీ హిట్ సాధించొచ్చనే నమ్మకం సుబ్బయ్యలో బాగా కలిగిందట. అయితే భూపతిరాజ చెప్పిన కథ నిర్మాతలు శివరాజు వెంకటరాజుకు అంతగా నచ్చలేదు. ఫ్యామిలీ హీరో వెంకటేష్కి ఆ కథ అస్సలు సూట్ కాదేమో అని అనుకున్నారట. భయం వేసిందట. అందుకే ఆ కథని వేరే హీరోతో చేద్దామన్నారట. వెంకటేష్ బాబుతో ఇంకో మంచి ఫ్యామిలీ కథ చేద్దాం అనుకున్నారట. కథ అయితే చాలా బాగుంది, దాని మీద బాగా వర్క్ చేద్దాం. ఖచ్చితంగా ఇది వైవిధ్యమైన కథ, తప్పకుండా మనకు మంచి పేరు తీసుకొస్తుందంటూ చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారట ముత్యాల సుబ్బయ్య గారు. దర్శకుడి మాట కాదనలేక పూర్తి కథ సిద్ధం చేసి తర్వాత చూద్దామంటూ నిర్మాతలు ఖచ్చితంగా చెప్పేశారు. వెంకటేష్ కోసం మరో కథ సిద్ధం చేయడం మొదలుపెట్టేశారు నిర్మాతలు. ఈలోపు పూర్తి కథను సిద్ధం చేశారట దర్శక నిర్మాతలు. కానీ ఈ కథతో వెంకటేష్ సినిమా చేయడానికి నిర్మాతలు అంతగా ఆసక్తిగా లేరట. కాబట్టి కథని చాటుగా సురేష్ బాబుకి వినిపించారు ముత్యాల సుబ్బయ్య. సింగిల్ సిట్టింగ్లోనే కథను ఓకే చేశారట వెంకటేష్ అలాగే సురేష్ బాబు. నిర్మాతలు షాక్ తిని చాలా సంతోషపడ్డారట. ఆర్టిస్టులు ఎంపిక చేసి స్టార్ట్ చేశారు. ఈ కథలో హీరోయిన్ అంటే చాలా పెద్ద హీరోయిన్ ఉండాలని రకరకాల పేర్లు చెప్పుకొచ్చారు. అందులో రమ్యకృష్ణ పేరు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ డైరెక్టర్ మనసులో సౌందర్యం ఉంది, అయితే ఆమె ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతుందని ఆయన భావించారు. అలా చివరికి రమ్యకృష్ణ స్థానంలో సౌందర్య రావడం జరిగింది. వెంకీ సౌందర్య ఇద్దరు అనుకోకుండా నటించి ఆ సినిమా నుంచి గొప్ప జంటగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇద్దరు కలిసి దాదాపు ఎన్నో సినిమాల్లో నటించారు. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FBTV.